నమస్కారము. ఈరోజు మనం బెస్ట్ విజిటింగ్ ప్లేసెస్లో మయూర ప్రపంచం గురించి తెలుసుకుందాము. అనగనగా ఒక ప్రదేశం, ఒకప్పుడు అక్కడ బోలెడు కుందేళ్ళు ఉండేవి, అందుకే దాన్ని రాబిట్ ఐలాండ్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని పీకాక్ ఐలాండ్ అని కూడా అంటున్నారు, ఎందుకంటే అక్కడ వందలాది నెమళ్లను సంరక్షిస్తున్నారు. ఆ ప్రదేశం అరుదైన పక్షులకు నిలయంగాను ఉంది. అందమైన తోటలు, ఫౌంటైన్లు, అబ్బో అదో అందమైన ప్రదేశం. ఈరోజు వీడియోలో మనం దీని గురించి తెలుసుకున్నాము. బెర్లిన్ నగరానికి చేరువలో హావెల్ నదీ తీరంలో 188 ఎకరాల్లో ఉన్న పీకాక్ ఐలాండ్ నెమళ్లకు ఆలవాలం. ఈ దీవిలో వందలాది నెమళ్లను సంరక్షిస్తున్నారు. చెట్లపైన, నదీ తీరాన, పూతోటలు ఎటు చూసినా నెమళ్ళ అందాలే. అక్కడ అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి, ఆనందంగా పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటాయి. ఈ దీవి యునెస్కో వారసత్వ గుర్తింపుగా కూడా పొందింది. 100 జాతులకు చెందిన 900 రకాల పక్షులను, జంతువులను ఈ దీవిలో సంరక్షిస్తున్నారు. దాదాపు 100 సంవత్సరాల వరకు ఈ దీవికి ఎవరూ వెళ్ళలేదు. ఆ దీవిలో పులులు, సింహాలు, కంగారులు, కోతులు, ఎలుగుబంట్లు, గద్దలు ఇలా చాలా రకాల జంతువులు ఉండేవి. 4వ ఫ్రెడ్రిక్ ఇక్కడ జంతువుల్ని బెర్లిన్ జంతు ప్రదర్శనశాలకు తరలించాడు. జర్మన్ ప్రభుత్వం 1936 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ ముగింపు వేడుకలను ఈ దీవిలోనే చేశారు. 1965 సంవత్సరం తర్వాత నుంచి ఈ దీవిలో అనేక సినిమాల షూటింగ్స్ కూడా జరిగాయి. 1990 సంవత్సరంలో యునెస్కో ఈ ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. పీకాక్ ఐలాండ్ చేరుకోవాలంటే చిన్న పడవలోనే వెళ్ళాలి. పదిహేడవ శతాబ్దంలో ఈ దీవిని కుందేళ్ల దీవిగా పిలిచేవారు. వందలాది కుందేళ్లు ఆ దీవిలో ఉండేవి. ప్రస్తుతం కూడా కుందేళ్లు ఉన్నప్పటికీ వాటి సంఖ్య చాలా తగ్గిపోయింది. ఆ శతాబ్దం చివరిలో ఎలెక్టార్ ఫ్రెడ్రిక్ అనే రాజు ఇక్కడ రూబీ గ్లాస్ అనే కర్మాగారాన్ని నెలకొల్పాడు. కారణం ఏంటో తెలియదు, కానీ కొన్ని సంవత్సరముల తర్వాత అధికారంలోకి వచ్చిన ఒక రాజు ఈ కర్మాగారాన్ని దహనం చేశాడు. 1793 ప్రుసియన్ రాజు 2వ ఫ్రెడ్రిక్ ఆ దీవిలో ఓ కోటను నిర్మించుకున్నాడు. ఆ కోట చుట్టూ అందమైన పూల తోటలు పెంచి మరియు పూల మొక్కలను కూడా పెంచి అందమైన తోటను తయారు చేసుకున్నాడు. అక్కడే 3వ ఫ్రెడ్రిక్ 1824 మరో కోటను ఇటాలియన్ విల్లా మాదిరిగా నిర్మించుకున్నాడు. ఇది ఇప్పటికీ ఉంది. 3వ ఫ్రెడ్రిక్ జంతువులంటే చాలా ఇష్టం. కొన్ని జంతువులకు తానే స్వయంగా ఆహారాన్ని తినిపించేవాడు. వారంలో 3 రోజులు ఈ దీవుల స్వేచ్ఛగా విహరించడంతో పాటు అక్కడి అందాలను ఆస్వాదించమని ఆ దేశ సందర్శకులను ఫ్రెడ్రిక్ ఆహ్వానించాడు. సందర్శకులు పెరగడంతో ఈ దీవికి దగ్గరలో ఉన్న ఓ రైల్వే స్టేషన్ కు ప్రత్యేకంగా ఓ రైలును కూడా నడిపారు. విన్నారు కదా మయూర ప్రపంచం గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.